ఇటీవల మావల గ్రామ పంచాయతీ నుంచి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే జోగురామన్న దృష్టి సారించారు. మార్నింగ్ వాక్లో భాగంగా వివిధ కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. శనివారం కైలాస్ నగర్లో కలియదిరిగిన ఎమ్మెల్యే పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అటు పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాప్రతినిధులు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పారిశుద్ధ్యంపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన పలు కాలనీల్లో మార్నింగ్ వాక్లో భాగంగా ఎమ్మెల్యే జోగురామన్న పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని కైలాస్ నగర్లో శనివారం ఉదయం ఎమ్మెల్యే పర్యటించారు. ఆయన వెంట మార్కెట్ చైర్మన్ ప్రహ్లాద్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ రాజు, టీఆర్ఎస్ నాయకులు గంగారెడ్డి, అశోక్, యూనుస్ అగ్బానీ, కయ్యూం తదితరులు ఉన్నారు. కాలినడకన వార్డుల్లో కలియదిరిగిన ఎమ్మెల్యే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనుల్లో మున్సిపల్ సిబ్బందికి స్థానిక ప్రజలు సహకరించి వార్డులను శుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. तो हम बंद के देंगे घर के लिए तो अभी चालू होता इस साल वो काम मूड ऐद पद पदमू కాలనీ వాసులను ఉద్దేశించి ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా నూతనంగా మున్సిపాలిటీలో విలీనమైన కాలనీలను పరిశీలించడం జరుగుతోందని అన్నారు. పరిసరాల పరిశుభ్రతకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. కాలనీల్లో విద్యుత్ దీపాలతో పాటు వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలో విలీనమైన కాలనీల్లో తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేస్తామన్నారు. ప్రజలు తమ వార్డులను పరిశుభ్రంగా ఉంచుతూ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు సహకరించాలని కోరారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మరి ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ ప్రకారంగా మరి చలికాలం ఉంది కాబట్టి ఆదిలాబాద్లో మరి మొన్నటి వరకు కూడా మనకు వర్షాలు పడి చలి విపరీతంగా ఉండేటటువంటి పరిస్థితులు మనకు ఉంటాయని చెప్పి మరి శాస్త్రం చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మేము అందరం కలిసి నేను కానీ మున్సిపల్ కమిషనర్తో పాటు వాళ్ళ సిబ్బంది కానీ మరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్స్ కానీ మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి మరి కొన్ని కొన్ని వార్డులలో మరి ఏదైతే మురికినీటి కాలువలు క్లీనింగ్ విషయంలో కావచ్చు అట్లనే రాత్రి వేళలో అందరికి కూడా మరి కరెంటు కంబలకు లైటింగ్ విషయంలో కావచ్చు తాగునీరు కూడా శుభ్రంగా సప్లై అవుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి మేము తిరగడం జరుగుతూ ఉంది. దయచేసి మరి నేను మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఒక మనవి చేస్తూ ఉన్నాం. మరి మన పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిగా మరి మా మున్సిపాలిటీ కార్మికులు వచ్చినప్పుడు మన మున్సిపాలిటీ అధికారులు వచ్చినప్పుడు మీరు కూడా కొద్దిగా సహకరించి అక్కడికి వచ్చినప్పుడు కార్మికులందరూ కూడా మీరు స్వయంగా ఉండి కొంత ఎక్కడైనా మిస్ అయితే కూడా ఒక గల్లీ వదిలేస్తే కూడా మీరు మాకు చెప్పే బదులు మీరే అక్కడ వాళ్ళతో చేయించుకోవటానికి మరి కొంత మీరు కూడా సాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.